రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 41కి చేరుకుంది. ప్రమాద సమయంలో విమానంలో సుమారు 78 మంది ఉన్నారు. మాస్కో నుంచి ముర్మాన్స్కు వెళ్తున్న సుఖాయ్ సూపర్ జెట్ టేకాఫ్ తీసుకున్న కాసేపటికి మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలోనూ మంటలు మరింత వ్యాప్తి చెందాయి. టేకాఫ్ తీసుకున్న తర్వాత విమానంపై పిడుగుపడినట్లు కొందరు ప్రయాణికులు చెప్పారు. కానీ విమానయాన సంస్థ మాత్రం సాంకేతిక సమస్య కారణంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో విమానం రన్వేను బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ విమానం కొంత ఎత్తుకు లేచిపడింది. ఆ తర్వాత ఇంజిన్ను పేలి మంటలు వ్యాపించాయి. Продолжение следует...